హలో ఫ్రెండ్స్, ప్రకాశం బ్యారేజ్ పేరు చెప్తే ముందుగా గుర్తుకు వచ్చేది బెజవాడ. ఓవైపు ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారు, మరోవైపు కృష్ణానదిపై నిర్మితమైన ప్రకాశం బ్యారేజ్, ఈ రెండు ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచి విజయవాడకు స్వాగతం పలుకుతాయి. అయితే మనం చరిత్రలో చూస్తే ప్రతి అద్భుతమైన కట్టడం వెనుక ఓ లక్ష్యం ఉంటుంది. ఆ కట్టడాల పునాదుల్లో ఎంతో మంది త్యాగం ఉంటుంది. అలాంటి చారిత్రక ఆనవాళ్లు ప్రకాశం బ్యారేజ్ కింద కూడా దాగి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజ్ తొలి నిర్మాణం ఒక కట్టగా మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ నిర్మాణానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ప్రకాశం బ్యారేజ్ నిర్మాణానికి ముందు ఇక్కడ కృష్ణానదిని ఎలా దాటేవారు, కృష్ణానదిపై రెండు కొండల మధ్య ఈ వంతెనను ఎలా నిర్మించారు, బ్యారేజ్ నిర్మాణంలో ఎంతమంది ప్రాణ త్యాగం చేశారు, ఈ బ్యారేజీకి ప్రకాశం బ్యారేజీ అని ఎందుకు పేరు పెట్టారు అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం. ముందుగా ప్రకాశం బ్యారేజ్ నిర్మాణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నాం. మన దేశంలోని పలు ప్రాంతాలను బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న టైంలో, అంటే 1830లో విజయవాడ కంటే మచిలీపట్నానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు బ్రిటిష్ వారు కూడా తమ స్థావరాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసుకున్నారు. వీరి ప్రధాన కార్యాలయం మద్రాసులో ఉండేది. అప్పట్లో బ్రిటిష్ వారు ప్రజలపై వివిధ రకాల పన్నులను శిస్తులను విధించేవారు. కప్పాన్ని కూడా కట్టించుకునేవారు. ఎవరైనా కట్టకపోతే ముక్కుపిండి మరీ వసూలు చేసేవారు. ఆ డబ్బుతోనే పరిపాలించేవారు. అదే కాకుండా ఇక్కడి సంపదను వారి దేశానికి తరలించుకుపోయేవారు. అందులో భాగంగా గుర్రపు బళ్ల ద్వారా ఆ సంపదను, సరుకులను కలెక్టర్ కార్యాలయాలకు లేదా ముఖ్య కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి మద్రాసుకు తరలించేవారు. వాస్తవానికి మచిలీపట్నం నుంచి మద్రాసుకు జలమార్గం ఉన్నా కొన్నిసార్లు జల రవాణా కష్టం అయ్యేది. అందుకు ఆల్టర్నేటివ్ గా మన దేశంలోని పలు ప్రాంతాల్లో రైలు మార్గాలు, రోడ్డు మార్గాలను ఏర్పాటు చేశారు. వారికి ఆదాయ మార్గాలుగా ఉండే పనులకు, లాభం చేకూర్చే పనులకు ప్రాధాన్యం ఇచ్చేవారు బ్రిటిష్ వారు. కొన్ని పనులు మాత్రం అభివృద్ధి కోసం చేపట్టారు. ఆ టైంలో వారి ఆధీనంలో ఉన్న సెంట్రల్ కోస్తా, అంటే ప్రస్తుత ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రాంతాలు వారికి బంగారు బాతుగా కనిపించేవి. ఆ ప్రాంతాల్లో వారు వసూలు చేసే పన్నుల విలువ, సేకరించిన పన్నుల విలువ సంవత్సరానికి 2.5 కోట్ల రూపాయలు ఉండేదట. అప్పట్లోనే ఇంత మొత్తం అంటే ప్రస్తుతం 100 కోట్లు అని చెప్పవచ్చు. దీంతో ఆ ప్రాంతానికి బ్రిటిష్ వారు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇక కలకత్తా, మద్రాసు నగరాల మధ్య విజయవాడ ప్రాంతం జంక్షన్ గా ఉండటంతో విజయవాడ కేంద్రంగా రవాణా చేసేవారు. అప్పట్లో ఇన్ని రోడ్లు, వంతెనలు లేవు. అలాంటప్పుడు డబ్బు ఎలాగోలా తీసుకెళ్లే వీలున్నా సరుకు రవాణాకు పలు ఇబ్బందులు ఎదురయ్యేవి. వర్షాకాలంతో పాటు నవంబరు డిసెంబర్లో వచ్చే తుఫాన్ల కారణంగా వాగులు, నదులు పొంగేవి. దీంతో రవాణా నిలిచిపోయేది. ఇక అప్పట్లో గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు కృష్ణానదిని ఎలా దాటారు అనే అంశానికి వస్తే, ప్రస్తుత ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ప్రాంతంలో కృష్ణానది కొంచెం వెడల్పుగా ఉంటుంది. నది మధ్యలోనే భవానీ ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపం కారణంగా కృష్ణానది అక్కడ 2 పాయలుగా చీలుతుంది. అప్పట్లో ఈ నదిని దాటేందుకు ప్రజలు నాటు పడవలు, తెప్పలు, డోలెలు వాడేవారు. అంటే ఒక పాయ ద్వారా భవానీ ద్వీపం వరకు చేరుకుని వరద ప్రవాహాన్ని బట్టి 2 పాయను దాటేవారు. ఈ 2 జిల్లాలను కలిపేందుకు మరో మార్గం కూడా ఉంది. అవనిగడ్డ, రేపల్లె మధ్యలో ఉన్న ఒక పాయను దాటి గుంటూరు జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడ వరద ప్రవాహం ఎక్కువగా ఉండటం, ఆ మార్గం దూరం కావడంతో ఆ మార్గానికి బ్రిటిష్ వారు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. విజయవాడ గుంటూరు మార్గానికి ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చేవారు. నార్మల్ టైంలో నాటు పడవలు, తెప్పల ద్వారా సరుకులను కృష్ణానది దాటించేవారు. అయితే వర్షాకాలంలో చాలా సార్లు ఆలస్యం అయ్యేది. ఆ టైంలోనే బ్రిటిష్ వారికి కృష్ణానదిపై ఓ కట్టను నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. అయితే అంత పెద్ద నదిపై కట్ట నిర్మిస్తే ఆ మేరకు ఆదాయం కూడా రావాలనే లెక్కలు బ్రిటిష్ వారికి ఉండేవి. ఆ టైంలోనే 1798లో మచిలీపట్నం బోర్డ్ ఆఫ్ రెవెన్యూ నుంచి ఆదాయ వివరాలు పరిశీలించిన ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగి అయిన కెప్టెన్ బకల్ కృష్ణానదిపై ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న 2 కొండల మధ్య ఓ కట్టను నిర్మించాలని ప్రతిపాదించాడు. అయితే ఈ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు పట్టించుకోలేదు. 30 ఏళ్ల పాటు ఈ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. ఇక 30 ఏళ్ల తర్వాత, అంటే 1832-35 మధ్య కాలంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో దారుణమైన కరువు వచ్చింది. అప్పట్లో దీన్ని డొక్కల కరువు, నందన కరువు, గుంటూరు కరువు, పెద్ద కరువు అని చెప్పేవారు. ఈ సీజన్ల తొలి నాళ్లలో వర్షాలు ఎక్కువగా కురిసినా తర్వాత వర్షాలు లేకపోవడంతో పంటలు పండలేదు. అదే సమయంలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా కృష్ణానదిలో భారీగా వరద నీరు చేరినా ఆ నీటిని సాగు కోసం వాడుకునే వీలు లేకుండా పోయింది. దీంతో కరువు తీవ్రత మరింత పెరిగింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం అప్పటి జనాభాలో దాదాపు 20% పైగా మంది తిండి దొరక్క చనిపోయారని, ఎటు చూసినా శవాల బుట్టలే కనిపించేవని చెప్తారు. మరోవైపు పంటలు పండకపోవడంతో ప్రజలు శిస్తు కట్టలేదు. అయితే ఎలాగైనా సరే శిస్తు కప్పం వసూలు చేసి ఖజానాకు జమ చేయాలని బ్రిటిష్ ప్రభుత్వ ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులపై, స్థానిక పాలకులపై ఒత్తిడి తెచ్చారు. ఈ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైనా ఇవేమీ పట్టించుకోలేదు బ్రిటిష్ వారు.
ఎలాగైనా శిస్తు వసూలు చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తమ పోలీసులను ప్రజల ఇళ్లలోకి పంపించి మరీ వెతికించారు. అయినా వారికి ఏమీ దొరకలేదు. దీంతో బ్రిటిష్ వారికి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఆ ఏడాది పన్నులు గాని శిస్తు గాని కప్పం గాని వసూలు కాలేదు. అయితే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ బృందం ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి కృష్ణా పరివాహక ప్రాంతంలో నిజంగానే కరువు వచ్చిందని, అందుకే శిస్తు కూడా వసూలు కాలేదని, అదే సమయంలో కృష్ణానదిలో నీరు ఉన్నా ఆ నీటిని వాడుకునే అవకాశం లేకపోవడంతో కరువు మరింత పెరిగిందని నివేదిక ఇచ్చిందట. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆలోచనలో పడింది. అంతకు 30 ఏళ్ల క్రితం బకల్ ప్రతిపాదించిన ఆనకట్ట నిర్మాణం మళ్లీ తెరపైకి వచ్చింది. కృష్ణానదిపై వరద ప్రవాహం తగ్గే వీలున్న 2 కొండల మధ్య, అంటే ఇంద్రకీలాద్రి సీతానగరానికి మధ్య ఒక కట్టను నిర్మించాలని, అలా నిర్మిస్తే ఎగువ ప్రాంతాల్లోని భూములకు సాగునీరు కూడా అందించవచ్చని భావించారట. చివరికి 1839-41 మధ్య కృష్ణానదిపై ఆనకట్ట కట్టాలని సర్ అర్థన్ కాటన్ గారు ప్రతిపాదించారు. అయితే అందుకు బడ్జెట్ ఎక్కువ కావడంతో ఆ ప్రతిపాదనను దాదాపు 10 ఏళ్ల పాటు పెండింగ్ లో పెట్టి బ్రిటిష్ ప్రభుత్వం. ఆ తర్వాత 1850 జనవరి 5 ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు ఎట్టకేలకు ఈ ప్రతిపాదనను ఆమోదించింది. 2 ఏళ్ల తర్వాత, అంటే 1852 సర్ అర్బన్ కాటన్ గారి శిష్యుడైన మేజర్ చార్లెస్ ఓర్ పర్యవేక్షణలో ఈ పనులు మొదలయ్యాయి. ముందుగా సీతానగరం వైపు నుంచి నిర్మాణం మొదలు పెట్టాలని ప్రతిపాదించారు. నది ప్రవాహం తగ్గిన టైంలో కర్రలతో లోతు కొలిచి గొలుసుల ద్వారా నాటు పడవలను అడ్డుపెట్టి కొన్ని టగ్లలో రాళ్లు వేసి నీళ్లలో నుంచి వరద ప్రవాహాన్ని తగ్గించి గానుగ సున్నం కలిపి నిర్మాణాలు మొదలు పెట్టారని చెబుతారు. అలా 1852 ఈ కట్ట నిర్మాణం మొదలైంది. 1823 మీటర్ల పొడవుతో ఈ కట్టను నిర్మించారు. 1855 పూర్తయింది. అప్పట్లో ఈ నిర్మాణానికి 75 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, ఈ కట్ట పూర్తి చేశాక బ్యాక్ వాటర్ ఆధారంగా కాల్వల ద్వారా దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరును అందించారు. ఆ తర్వాత ఆ విస్తీర్ణం 5.8 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక కృష్ణానదికి వరద ప్రవాహం పెరిగిన సమయంలో కట్ట దెబ్బతినేది, మరమ్మతులు చేసేవారు. ఆ క్రమంలో ఎన్నో ప్రమాదాలు జరిగేవి. అయితే రికార్డులు మాత్రం లేవు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం కృష్ణానదికి 1903 అత్యధికంగా 11.9 లక్షల క్యూసిక్కుల వరద నీరు వచ్చింది. దీంతో ఆ కట్ట దెబ్బతినడంతో పాటు ఎగువన ఇసుక మేటలు వేసింది. ఈ కారణంతో చిన్నపాటి వరదలకే కట్టపై నుంచి ఎక్కువ ఎత్తులో నీరు వెళ్లేది. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇలాగే జరిగింది. అంటే 1885 నుంచి 1920 మధ్య కాలంలో ఈ కట్టను దాటుతుండగా లేదా వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగిన కారణంగా దాదాపు 1000 మంది చనిపోయారని చెబుతారు. ఇక 1920 తర్వాత విజయవాడ గుంటూరు మద్రాసుకు మధ్య రైల్వే మార్గాలు ఏర్పాటు కావడంతో బ్రిటిష్ వారికి సరుకు రవాణాకు ఇబ్బందులు తొలిగాయి. దీంతో ఈ బ్యారేజ్ రిపేర్లను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అందుకు మరో కారణం కూడా ఉంది. అప్పటికే స్వాతంత్ర్యోద్యమం కొనసాగుతుండటంతో పాటు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తున్నందున ఈ కట్టను అలాగే వదిలేశారని చెప్తారు. ఇక స్వాతంత్రం వచ్చాక 1952 వచ్చిన భారీ వరదలకు ఈ కట్ట చాలా వరకు కొట్టుకుపోయింది. రిపేర్లకు వీల్లేని స్థాయిలో ధ్వంసమైంది. ఆ వరదల్లో చాలా మంది చనిపోయారు. ఇక 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత 1954 ఫిబ్రవరి 13 అప్పటి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు గారి చేతుల మీదుగా కొత్త ఆనకట్ట పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ బ్యారేజీ నిర్మాణంతో పాటు ప్రజా రవాణా కోసం కూడా వంతెన నిర్మించాలని, సాగునీరు తాగునీరు కోసం ప్రత్యేక కాల్వలు తవ్వాలని నిర్ణయించారు. ఈ బ్యారేజీ నిర్మాణం కోసం చొరవ తీసుకున్నందున ఈ బ్యారేజీకి ప్రకాశం బ్యారేజీ అనే పేరు పెట్టారు. అలా 12 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా 70 గేట్లతో ఈ బ్యారేజీ నిర్మాణం ప్రారంభమైంది. అప్పట్లో సౌత్ ఇండియాలో అతిపెద్ద ప్రాజెక్టులో ఇది కూడా ఒకటి. దాదాపు 2.97 KMC నీటి నిల్వ సామర్థ్యంతో 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా దీన్ని డిజైన్ చేశారు. ఈ బ్యారేజీ 1957 డిసెంబర్ 24 నాటికి పూర్తయింది. ఈ ప్రాజెక్టుకు అప్పట్లో 2.9 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని చెబుతారు. ఈ బ్యారేజీ ద్వారా బందరు కాలువ, ఏలూరు కాలువ, రైవస్ కెనాల్ ఇలా పలు కాలువల ద్వారా పంటలకు నీరందిస్తున్నారు. అంతేకాకుండా బంకింగ్హామ్ కెనాల్ కి కూడా ఈ బ్యారేజ్ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ పనులు జరుగుతున్న టైంలో బ్రిడ్జ్ పనులు చేస్తుండగా క్రేన్ కూలిన ఘటనలో 8 మంది చనిపోయారు, మరో 10 మంది గాయపడ్డారు. అంటే ప్రకాశం బ్యారేజీ నిర్మించే సమయంలో దాదాపు 8 మంది చనిపోయారు. ఇక ప్రకాశం బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత 1900
1998 వరకు చిన్న చిన్న రిపేర్లు మినహా ఎలాంటి ఇబ్బంది రాలేదు. అయితే 1998లో ప్రకాశం బ్యారేజీకి 9.32 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పాటు భూగర్భంలో మార్పులు రావడం, ఇష్టమేటలు పేరుకుపోవడంతో బ్యారేజీకి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. 2009లో 11.1 లక్షల క్యూసెక్కుల వరద నీరు రాగా 2019లో ప్రకాశం బ్యారేజీకి 8.05 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. అయినా సగర్వంగా తట్టుకుని నిలబడిన ఈ ప్రకాశం బ్యారేజ్ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ఆయకట్టును సస్యశ్యామలం చేస్తోంది. ఇక ఈ బ్యారేజ్ లో 76 స్తంభాలు ఉండగా 70 స్తంభాలు గుంటూరు జిల్లా పరిధిలోకి, 6 కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తాయి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ప్రకాశం బ్యారేజీకి 181 టీఎంసీల నీటిని కేటాయించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ కుడిగట్టు, ఎడమగట్టు పరిధిలోని 16 కాల్వల ద్వారా డెల్టా ప్రాంతంలో దాదాపు 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పై 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అంతేకాకుండా విజయవాడ తాడేపల్లితో పాటు పలు ప్రాంతాలకు తాగునీటిని కూడా అందిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఈ బ్యారేజీని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలో పండే పంటల వార్షిక విలువ దాదాపు 3,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇక 1985లో ఈ వంతెనపై భారీ వాహనాల రాకను తగ్గించడం, విజయవాడ నగరంపై ట్రాఫిక్ ని తగ్గించడంతో పాటు నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఉండేలా కనకదుర్గ వారధిని నిర్మించారు. దీని పొడవు 2.2 కిలోమీటర్లు. గతంలో ప్రకాశం బ్యారేజీపై ఉన్న షట్టర్లను డీజిల్ స్టీమ్ ఇంజిన్ల ద్వారా ఆపరేట్ చేసేవారు. ఇక అప్పట్లోనూ కాఫర్ డ్యాం నిర్మాణం ద్వారా ప్రవాహాన్ని ఆపి బ్యారేజీ నిర్మించారని, 40 స్టీల్ బాడ్జెట్లలో రాళ్లను నింపి అక్కడ ముంచేసి ప్రవాహాన్ని ఆపి నిర్మాణం జరిగిందని కూడా చెబుతారు. ఫ్రెండ్స్, ఇది ప్రకాశం బ్యారేజీ నిర్మాణం వెనుక ఉన్న చరిత్ర. ప్రకాశం బ్యారేజీతో మీకు ఎలాంటి అనుబంధం ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.